తమలో నిన్నటి వరకు 4 సంవత్సరాల 9 నెలలు జనవరి రాలేదు జగన్. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు సిద్ధమని మీటింగ్లు పెడతాడంట. నేను అడుగుతున్నా, ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులుందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు. 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డం పడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగన్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అంటున్నారు, మిమ్మల్ని అడుగుతున్నా మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం చేయాల్సింది, అయ్యా జగన్ రెడ్డి నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు, నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ సభ నేను చెప్తున్నా, నువ్వు గాని మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం, అవునా కాదా? ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.